బాలల దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా మదనపల్లి శిశు ఆధార్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో 5 సంవత్సరాల లోపు గల పిల్లలందరికీ ఉచితంగా ఆధార్ కార్డును అందజేశారు. ప్రతి అంగన్వాడీ సెంటర్ నందు 5 సంవత్సరాల లోపు గల పిల్లల తల్లిదండ్రులు పిల్లల బర్త్ సర్టిఫికెట్ అందజేస్తే ఉచితంగా ఆధార్ కార్డు అందజేస్తామని మదనపల్లి ఐసిడిఎస్ సిడిపిఓ సుజాత తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ రోజు అనపాగుట్టలో మరియు చంద్ర కాలనీ అంగన్వాడీ కేంద్రం నందు నలుగురు పిల్లలకు ఉచితంగా ఆధార్ కార్డు తీసివ్వడం జరిగిందని తెలియజేశారు. పిల్లల తల్లిదండ్రులకు ఆధార్ కార్డు యొక్క ప్రాముఖ్యతను తెలియజేసి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలని, అట్లా లేని ఎడల అంగన్వాడీ సెంటర్ నందు ఇచ్చే పోషకాహారాలు నిలిచిపోతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ సుజాత, సూపర్వైజర్ భాగ్యమ్మ, ఎన్ఎస్కే పరిమిళ, అంగన్వాడీ కార్యకర్త అంజమ్మ, అంగన్వాడీ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు అనేది అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఇది ఫ్రీ క్యాంపుగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. అనపగుట్టలో 10 మంది పిల్లలకు ఆధార్ కార్డుల కోసమని పిలిపించడం కూడా జరిగింది. వారిలో 4 మాత్రమే బర్త్ ప్రూఫ్ తీసుకొని వచ్చినారు, రిమైనింగ్ వాళ్ళు తీసుకురాలేదు. వాళ్ళకు కూడా ఈ ఆధార్ కార్డు యొక్క ఆవశ్యకత తెలియజేసి సంబంధిత సచివాలయాల్లో మీరు దరఖాస్తు చేసుకునేలా మీకు ఆధార్ ప్రూఫ్, మీకు బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. తీసుకున్న వెంటనే కూడా మీరు అంగన్వాడీ కేంద్రానికి వచ్చి బర్త్ ప్రూఫ్ తెచ్చినారంటే వెంటనే ఆధార్ కార్డు కూడా తీసేదానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలము మన అంగన్వాడీ పరిధిలో ఉన్న 0-5 ఇయర్స్ పిల్లలకి మాత్రమే, అవుటర్స్కి కాదు. కాబట్టి అంగన్వాడీ కేంద్రంలో చాలామంది, చాలా అంగన్వాడీ సెంటర్లలో 5 మెంబర్స్ దాకా ఆధార్ నెంబర్ లేకుండా వాళ్ళకి మనం పౌష్టికాహారం కూడా పంపిణీ చేస్తున్నాము. ఇక మీదట ప్రతి ఒక్క ఆధార్ నెంబర్ కూడా మన మొబైల్ యాప్లో ఫీడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంతవరకు మదర్ ఆధార్ నెంబర్తోనే మనం లబ్ధిదారులకు కూడా ఫుడ్ పంపిణీ చేస్తున్నాము. ఇక మీదట ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు అంటే 0-5 ఇయర్స్ పిల్లలు పేరు ఆధార్ నెంబర్తోనే ఫీడ్ చేస్తేనే మనకి ఈ పౌష్టికాహారం కూడా ఇన్నెంట్ కూడా జనరేట్ అవుతుంది. అక్కడ ఇన్నెంట్ జనరేట్ అయితేనే మనకు సప్లై కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ డిసెంబర్ లోపల ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి మీ పిల్లవాళ్ళకందరికీ కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందిగా